ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నామండి. పండగ వచ్చిందంటేనే ఇంకా అందరం బిజీ బిజీగా ఉంటాం కదా. ఇంకా ఎక్కడ చూసినా కూడా క్లీనింగ్స్, డీప్ క్లీనింగ్ చేస్తూ ఉంటాము. అయితే ఈసారి కొంచెం సంక్రాంతి తర్వాత, శివరాత్రి తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంకా నేను ఈ ఉగాదికి కొంచెం డీప్ క్లీనింగ్ చేస్తున్నానండి. అంటే కొంచెం టైం పట్టినా కూడా కొంచెం ఒక్కొక్కటి నిదానంగా క్లీన్ చేయాలన్న ఉద్దేశంతో ఇంకా ఈ పని పెట్టుకున్నానన్నమాట. ఉగాది ముందు రోజు ఫుల్ బిజీ అండి, టోటల్ వర్క్ తోటి సరిపోయింది. ఇంకా డే మొత్తం కూడా ఇంకా మొత్తము పైనంతా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి క్లాత్తో కూడా క్లీన్ చేసి ఇంకా ఫినిషింగ్ టచ్ అంటే ఇంకా క్లాత్ తోటి మోపింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఇది అయిపోయిందంటే కనుక క్లీనింగ్ సెక్షన్ అయిపోతుందండి. మొత్తం అంతా పైనంతా అయిపోయింది. ఇంకా కింద మీకు మొత్తం అంతా చూపిస్తే బోర్ ఫీల్ అయిపోతారు కదా. ఇంకా సో ఓన్లీ కొంచెం మాత్రమే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అన్నమాట. మొత్తానికి ఇంకా పండగ వచ్చిందంటే బద్దగంచలేమండి, ఖచ్చితంగా చేస్తాము. ఇంకా క్లీనింగ్ అంటే ఒక్కొక్కసారి మనకి అబ్బాయి ఏం చేస్తాంలే అనుకున్న వాళ్ళం కూడా పండగ వచ్చిందంటే ఇంకా ఖచ్చితంగా చేస్తాం కదా. ఇంకా సో ఇంకా నా క్లీనింగ్ ప్రాసెస్ ఆల్మోస్ట్ ఇంకా అవ్వొస్తుందండి. ఇది అయిపోయిందంటే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ప్రీ ప్రిపరేషన్స్ ఫుడ్కి సంబంధించింది ఉంటాయి కదా. ముఖ్యంగా ఉగాదికి నేను మంచిగా కొన్ని ఐటమ్స్ ఇంకా కంపల్సరీ చేసే ఉంటాయి అన్నమాట. ఉగాది వచ్చిందంటే ఇంకా అది కంపల్సరీ. మీ అందరికీ తెలిసింది ఫస్ట్ ఉగాది ఫస్ట్ ఎలాగ ఉంటుంది. నేను ముందు ఏం చేస్తున్నానంటే కొంచెం ఇలాచి పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అన్నిట్లోకి వేసుకోవడానికి వీలుగా ఇలాచీలో కొంచెం షుగర్ వేసి మిక్స్ చేసుకునే విధంగా జార్లోకి తీసుకుని మంచిగా లిడ్ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఆ స్మెల్ చక్కగా ఉంటుందన్నమాట. తర్వాత శనగపప్పును ఉడకబెట్టుకున్నాను ఇక్కడ 2 గ్లాసెస్ అండి. ఇట్లా మెదిపితే చక్కగా మెదిగిపోవాలి. ఇదేంటంటే మనకి బొబ్బట్ల కోసం అన్నమాట. అయితే అలా ఉడికిపోయిన వాటిని నేను మిక్సీ జార్లో వేసుకుని మొత్తం అంతా ఒకేసారి పట్టదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే 2 ట్రిప్స్ వేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక ట్రిప్ వేసుకున్నాను, దాన్ని మెత్తగా పేస్ట్లాగా చేసేయాలండి. ఎందుకంటే బొబ్బట్లకి మధ్యలో పలుకులాగా తగిలితే మనకి నీట్గా రాదనమాట బొబ్బట్టు. అంటే అక్కడక్కడ 1-2 పలుకున్నా పర్లేదు కానీ మొత్తానికి ఒక 90% వరకు పేస్ట్లాగా అయిపోవాలన్నమాట. 90-95% వరకు మనకు చక్కగా పేస్ట్లాగా అయిపోతే ఏంటంటే మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. ఇంకా నాకు ఫస్ట్ది చక్కగా మెదిగిపోయింది. నేను దేంట్లో అయితే నేను పూర్ణం చేసుకోవాలనుకుంటున్నాను ఆ పాత్రలోకి తీసేసుకుంటున్నాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత సెకండ్ది కూడా నేను పెట్టేసుకుంటున్నాను. ఇంకొంచెం మిగిలిందనమాట, అది కూడా మిక్సీ జార్లోకి తీసుకుని దాన్ని కూడా కొంచెం పౌడర్ లాగా అంటే పేస్ట్ లాగా అయ్యేలాగా నేను చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇది కూడా ఇంకా అయిపోయిందండి. దాన్ని కూడా నేను ఇందాక పాత్రలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 గ్లాసెస్ ఆఫ్ పప్పుకి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 2 గ్లాసెస్ బెల్లం వేసుకుంటున్నానండి. ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు 2.5 కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ గ్లాస్తో తీసుకున్నాను అనమాట నేను శనగపప్పు. ఇంకా శనగపప్పు వచ్చేసి నేను ఆల్మోస్ట్ 4-5 విజిల్స్ వేపించుకున్నానండి. అలా వేపించుకుని చల్లారిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసుకున్నాక ఈ విధంగా నేను చేసుకోవడం జరిగింది. అంటే పొడిపొడిలాడుతూ ఉంటే ఏంటంటే మనం బెల్లం వేయగానే పాకంలాగా వస్తుంది కదా, కరెక్ట్ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది అనమాట. ఇంకా నేను ఇక్కడ బెల్లం ఇక్కడ 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ బెల్లాన్ని ఇక్కడ నేను యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇంకా యాడ్ చేసుకున్నాక దీన్ని సిమ్లో పెట్టుకున్న బెల్లం అంతా చక్కగా మెల్ట్ అయ్యి పాకంలాగా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనకి పెర్ఫెక్ట్గా అయిపోతుంది. ఈలోపు నేను మైదా పిండిని తీసుకున్నాను. అంటే బొబ్బట్లకి పైన తోపు మనము చేసుకోవడానికి వీలుగా ఇక నేను కరెక్ట్గా 3 గ్లాసుల పిండి తీసుకున్నానండి. పిండి దీంట్లోకి ఎక్కువైపోయింది కాబట్టి నేను మళ్ళా వేరే జల్లీలోకి తీసుకున్నాను. 4 గ్లాసులు ఎందుకు తీసుకున్నాను అంటే కనుక మనకి 2 గ్లాసులు పప్పు 2 గ్లాసులు బెల్లం అయింది కదండి, మొత్తం 4 గ్లాసులకు సంబంధించిన మెటీరియల్ పూర్ణం రెడీ అవుతుంది అనమాట. సో నేను 4 గ్లాసులు మైదాని తీసుకోవడం జరిగిందండి. ఎందుకంటే ఇంకొక 1/2 గ్లాస్ మనం ఇక్కడ బొంబాయి రవ్వ యాడ్ చేస్తాం, ఉప్మా రవ్వ. ఇది 1/2 గ్లాస్ ఉప్మా రవ్వ యాడ్ చేస్తున్నామండి. సూజీ అంటాం కదా బొంబాయి రవ్వ అంటాము. దాంట్లోనే ఒక్క చిటికెడు సాల్ట్ వేసాను ఇందాక. ఇది ఇప్పుడు మొత్తం 4.5 గ్లాసులు పిండి అన్నమాట. 4 గ్లాసులు మైదా, 1/2 గ్లాస్ వచ్చేసి బొంబాయి రవ్వ. ఇంకా దాన్ని చక్కగా మనము కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ఎలాగైతే చపాతీ ముద్ద కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. కాకపోతే ఇంకొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట, టైట్గా కాకుండా. చక్కగా మెదుపుకుంటూ అవసరమైనంత వాటర్ వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. ఈ పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి మొత్తము
దాని బొబ్బట్టికి సంబంధించిన ఇదంతా, ఈ పిండి ఎంత మృదువుగా ఎంత నీట్గా కలుపుకుంటామో, పైగా ఎంత బాగా నానుతుందో దాన్ని బట్టి మనకు బొబ్బట్టి చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా నేను చక్కగా ఇది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నీట్గా మిక్స్ చేసేసుకుంటున్నాను. అయితే ఇలా కలుపుకునేటప్పుడు ఒక 1/4 గ్లాస్ ఆయిల్ పడుతుందండి మనకి. ఒక్కొక్కసారి తక్కువ పీల్చుకుంటుంది, ఒక్కొక్కసారి ఇంకొంచెం మిగులుతుంది కూడా. నేను ఇక్కడ కొంచెం కొంచెం ఆయిలు కొంచెం వాటర్తో కలిపేసి ఉన్న తర్వాత ఆయిల్ కూడా వేసుకుంటూ చక్కగా మనం, అంటే ఇది తడి ఆరిపోకూడదనమాట, చక్కగా నాని ఉండాలి. మన నాని ఉన్నప్పుడు ఏంటంటే బొబ్బట్టి చేసేటప్పుడు చక్కగా సాగుతుందనమాట పిండి. మంచిగా మర్దన చేస్తూ దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పిండి ఎంత మృదువుగా కలుపుకుంటామో, ఎంత బాగా నానుతుందో దాన్ని బట్టే మనకి బొబ్బట్టు మంచిగా వస్తుందండి. ఇక నేను 1/4 గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను. మొత్తం అంతా ఒకేసారి వేయక్కర్లేదు, కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా మనము మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. ఇది మొత్తం చక్కగా నాని మృదువుగా తయారవుతుంది. అప్పుడు మనకి బొబ్బట్టు చేసుకున్నప్పుడు చక్కగా సాగుతుందండి. ఇవన్నీ కూడా నేను అంటే ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాను. ముందు రోజు ఈవినింగ్ చక్కగా ఈ విధంగా తడి పెట్టేసుకున్నాను. పైన కొంచెం ఆయిల్ చిలకరించి మూత పెట్టేసుకున్నాను. ఈ లోపు ఇందాక మనము బెల్లము పప్పు కలిపి పెట్టాం కదండి, అది చక్కగా మెల్ట్ అవుతూ ఉందన్నమాట. ఇది ఎంతవరకు మనం చేసుకోవాలంటే కనుక ఇది పాత్రను విడిచిపెట్టేస్తుందండి. అదే మనకి ఇండికేషన్ చక్కగా ఉడికిపోయింది అని చెప్పడానికి. ఇదేంటంటే బూరెల పిండిలాగా సాఫ్ట్గా మెత్తమెత్తగా ఉండకూడదండి, కొంచెం తడితడిగా మంచిగా కొంచెం సెమీ మనకి తడిగా ఉంటేనే మనకి బొబ్బట్టుకి ఈజీగా వస్తుంది. లేకపోతే లోపల నుంచి మనకి బయటికి స్పిల్ అవుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా కరెక్ట్గా మనం కరెక్ట్ అయినటువంటి మెజర్మెంట్స్తో చేసుకున్నప్పుడు ఏంటంటే లోపల పూర్ణం కూడా చక్కగా స్టఫింగ్ చేసుకున్నప్పుడు మనకి బయటికి స్పిల్ అవ్వదన్నమాట. ఇది కాసేపు మనం అట్లా తిప్పుకుంటూ వదిలేస్తే కనుక చక్కగా అది మనకు కావలసినటువంటి కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వచ్చేసిందండి. ఎందుకంటే పప్పులో మనం ఏ విధమైన వాటర్ ఉంచలేదు కదా, అది డ్రైగానే ఉంచుకున్నాం కాబట్టి ఈ బెల్లము లిక్విడ్గా మారినప్పుడు ఈజీగా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకున్నాను, 1 టీ స్పూన్ వచ్చేసి ఇలాచి పౌడర్ వేసుకున్నాను, అదేవిధంగా 1 టీ స్పూన్స్ వచ్చేసి నెయ్యి వేసుకున్నానండి. చాలా బాగుంటుంది. లోపల పూర్ణంలో కొంచెం నెయ్యి వేసి మనం కలిపినప్పుడు ఏంటంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట పూర్ణం. ఇంకా నేను మొత్తానికి ఆల్మోస్ట్ ఇంక దగ్గరికి వచ్చేస్తుందండి. అదే మనం లిక్విడ్గా చేసుకున్న లిక్విడ్ అంతా ఎగిరే వరకు పెట్టుకోవాలంటే మనకి అది విసుగ్గా అనిపిస్తుంది, ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది మన పని. చూసారే ఇంకా పాత్రని అంటుకోవడం వదిలేసింది, ఇంకా మనకి విడిగా వచ్చేస్తుంది కదా, పాత్రను అంటుకుంటలేదు. ఇంకా మనకి ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. 1-2 నిమిషాలు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనము. మనకి పూర్ణము రెడీ అయిపోయింది, తర్వాత మైదా పిండి మిశ్రమం కూడా మనము రెడీ చేసేసుకున్నాం. ఇంకా నేను గారెలకి నానబెట్టుకున్నాను అనమాట, అది కూడా పిండి నేను గ్రైండర్లో వేసేసుకుంటున్నాను. ఇలా ముందు మనం కొన్ని ప్రిపరేషన్స్ కంప్లీట్ చేసుకుంటే ముందు రోజు మనకి నెక్స్ట్ డే పూజ, నెక్స్ట్ పనులన్నీ ఈజీ అయిపోతాయండి. శుభ్రంగా స్నానం చేసిన తర్వాత ఇవన్నీ మనం చేసేసుకుంటే, ఇంకా నేను ఇప్పుడు ఇక్కడ మామిడికాయ పులిహోరకు గాను ఇంకా తాలింపు వేసుకున్నాను. అంటే నూనె 1-2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను, దాంట్లో 1 టేబుల్ స్పూన్ నిండా పచ్చిశనగపప్పు వేసుకున్నాను, తర్వాత మినపప్పు వేసుకున్నాను 1 టీ స్పూను. అంటే మీరు ఎంత రైస్ వండుదాం అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా తాలింపు ప్రిపేర్ చేసుకుంటామండి. నేను 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. చక్కగా అది మంచి గోల్డెన్ బ్రౌన్ అంటే క్రిస్పీగా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగనే మాడిపోకూడదండి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ లోపు మనము 6-7 మధ్యలో చీల్చినటువంటి పచ్చిమిర్చి వేసుకుంటున్నాము, అదేవిధంగా కొన్ని ఎండిమిర్చి కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాము. అది కూడా అంతే 6-7, లేదా మీకు కారం ఎక్కువ కావాలంటే కారం ఇంకో 2-3 ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇవన్నీ చక్కగా వేగుతూ ఉండాలి. వేగుతూ ఉన్నప్పుడు మనము మిగతా ప్రాసెస్ చేస్తామన్నమాట. నేను ఇక్కడ 3 మామిడికాయలను తీసుకున్నానండి, మంచి పుల్లగా ఉన్నటువంటి మామిడికాయలు అనమాట. ఈలోపు తురుము పెట్టుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను. మనం ఏదైతే 3 మామిడికాయలు తురుము పెట్టుకున్నామో ఆ తురుము కూడా వేసేసుకున్నాను. ఇంకా మొత్తం అదంతా తురమడం అవన్నీ చూపిస్తే చాలా లెందీ అయిపోతుందండి. ఇప్పటికే
ఎక్కువ లెందిగానే ఉంది. ఈ సైజులో ఉన్నటువంటి మామిడికాయలు నేను తీసుకోవడం జరిగిందనమాట. చక్కగా తురుముకున్నాము. ఇంకా తర్వాత మార్కెట్ నుంచి అంటే పూజకు కావాల్సినటువంటి వస్తువులు కూడా మా వారు తెచ్చేసారు. ఇది పెట్టుకోవడానికి పువ్వులు, తర్వాత విడి పువ్వులు కొన్ని తెచ్చారు, తర్వాత కొత్త చింతపండు, మామిడికాయలు, తర్వాత బెల్లం తెస్తే నేను అలా విధంగా తురుముకొని పెట్టుకున్నాను, హ్యాండీగా ఉంటుందని చెప్పేసి అరటిపళ్ళు, తర్వాత ఇంకా డిఫరెంట్ ఇంకా మనకు పూజకి ఏమేమి కావాలో అన్నీ సర్వము మనం ముందు రోజు చక్కగా సిద్ధం చేసేసుకుంటే దేవుడి దగ్గర పూజ సామానం కూడా నేను కడిగేసుకోవడం జరిగింది. అది ఎప్పుడూ మీరు చూస్తూ ఉంటారు కదా, పూజ అంటే నేను అవన్నీ సిద్ధం చేసుకుంటాను. మీరు కూడా చాలా చాలా బిజీగా ఉన్నారనుకుంటున్నానండి, నిన్నంతా క్లీనింగ్స్ తోటి, తర్వాత డిఫరెంట్ ప్రిపరేషన్స్ తోటి వాటితోటి మీరు కూడా ఫుల్ బిజీగా ఉండి ఉంటారనుకుంటున్నాను. సేమ్ అదేవిధంగా నాకు కూడా నిన్నంతా ఇలా గడిచిపోయిందండి, మొత్తము వర్క్స్ తోటి. ఇంకా తర్వాత మొత్తం అంతా క్లీన్ అయిపోయిన తర్వాత వాకిల్లో కూడా నైటే పడుకునే ముందు మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ముగ్గు కూడా స్టార్ట్ చేశానండి. ఎందుకంటే మార్నింగ్ తొందరగా పూజ అయితే కనుక బిందువుల దగ్గరికి తొందరగా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో నైట్ ఈ కార్యక్రమాలన్నీ కొన్ని అయిపోయాయన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నైటే ముగ్గు కూడా పెట్టేసుకోవడం జరిగింది. ఫస్ట్ బోర్డర్ వేసుకుంటున్నానండి. నేను ఏం పెట్టుకోదలుచుకున్నాను, ఏం పెట్టదలుచుకున్నాను, ఫస్ట్ చాక్ పీస్ తోటి ఈ విధంగా వేసుకోవడం జరిగింది. వేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో నేను కలర్స్ ఫిల్ చేసుకుంటానమాట. మనకు తెలుసు కదండి, కలసం వేసుకున్నాను, షుగర్ కేన్, తర్వాత మామిడి కొమ్మలు విత్ మామిడికాయలు, తర్వాత వేపపోత అనమాట. అంటే నా ఇమాజినేషన్ ప్రకారం నేను జస్ట్ అలా వేసుకుంటూ ఉన్నానండి. ఇంకా తర్వాత కలర్స్ అవి ఫిల్ చేసి మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. మీరు చివరి వరకు చూడండి, మీకు ముగ్గు ఎలా ఉంది, నచ్చిందా, వేసిన డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. ఉగాది ముందు రోజు నేను ఏం చేశాను అనేది మీతో షేర్ చేశాను అనమాట. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మీ అందరూ ఆనందంగా సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆశిస్తున్నాను. ఫ్రమ్ మై కూ టీచర్ నుంచి మీ అరుణ.